సారా తెచ్చిన తంట బెల్లం రైతుల పాలిట శాపంగా మారింది. సారా తయారీ బెల్లం రైతుల ఆందోళనకు దారితీస్తుంది. ఎన్ని దాడులు చేసినా ఎన్ని ధ్వంసం చేసినా అనకాపల్లి జిల్లాలో నాటు సారా తయారీ ఆగడం లేదు. దీంతో నాటు సారా తయారీని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి నల్ల బెల్లంపై ఆంక్షలు విధించారు. దీంతో రైతులు బెల్లం మార్కెట్లు మూసి ఆందోళన చేస్తున్నారు. ఎస్సీబీ ఆపరేషన్ పరివర్తనలో భాగంగా నాటు సారాపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా కాస్తున్న సారాపై దాడులు చేస్తున్నారు. దీంతో నల్లబెల్లం రైతులు వర్తకులపై ఆంక్షలు విధించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎన్టీఆర్ నగర్ మార్కెట్ యార్డులో 2 రోజుల నుండి బెల్లం లావాదేవీలను నిలిపేశారు. బెల్లం సీజన్ ముగింపు దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్లం మార్కెట్ని నల్లబెల్లం ఉందనే పేరుతో గత 4 రోజుల నుండి బంద్ చేయించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో అట్లాగే అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. పచ్చి దుర్మార్గం. దీనివల్ల ఎవరైతే రైతులు ఉన్నారో, దాదాపు 90,000 ఎకరాలు భూములను నమ్ముకొని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. అట్లాగే మార్కెట్లో ఉండే కార్మికులు నష్టపోతూ ఉన్నారు, గుమస్తాలు నష్టపోతూ ఉన్నారు, వ్యాపారస్తులు మొత్తం. ఒక్క మాటలో చెప్పాలంటే అనకాపల్లికి సంబంధించిన ఈ మార్కెట్ మీద ఆధారపడిన 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. నల్లబెల్లం సమస్య ఉత్పన్నమైనప్పుడల్లా ప్రభుత్వం నుండి చెరుకు రైతులకు అనుకూలంగా జీవో తీసుకొచ్చారు. నల్లబెల్లం అమ్మకాల్లో నిషేధాన్ని రద్దు చేస్తూ జీవో తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వాలు మారినప్పుడల్లా నల్లబెల్లం సమస్య తెర మీదకు వస్తూనే ఉంది. నాటుసారా తయారీకి ప్రధాన ముడిసరుకు నల్లబెల్లం. దీంతో నల్లబెల్లానికి గిరాకీ ఏర్పడింది. నల్లబెల్లం విక్రయాలపై పోలీసుల నిఘా ఉంటుందని డీఐజీ హరికృష్ణ స్పష్టం చేశారు. దీంతో రైతులు వర్తకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబాలన్నీ కూడా సుమారు మార్కెట్ని ఆధారపడి మా బెల్లం ఓన్లీ మార్కెట్లో కుటుంబాల దగ్గర విధులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రెస్ ద్వారాగా ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి బెల్లం మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజీవంగా నడిపించేలా చూస్తారని మేము. గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు అమల్లో ఉండవా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. బెల్లం తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నామని అటువంటి నల్లబెల్లంపై నిషేధం విధించడం తగదంటున్నారు చెరుకు రైతులు. బెల్లం రైతులపై వర్తకులపై చిన్నపాటి కిరాణా వ్యాపారులపై కేసులు పెడుతూ ఉండడం ఏంటని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. నల్లబెల్లంపై ఆంక్షల సడలింపులో ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో వర్తకులు లావాదేవీలు నిలుపు చేశారు.